ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కానీ ఫ్యూచర్ లో కూడా ఇదే బరువు ఉండాలి. తప్పకుండా ఉంటుంది. ఇంకో విషయం, అక్షర నీ దగ్గర నుంచి వచ్చేటప్పుడు నడవకూడదు. అంటే వీల్ చైర్ లో ఉండాలి. అంటే కాళ్ళు పోవాలి. అదేంటి? అవన్నీ నీకు అనవసరం. సరే మేడం, ఎద్దుతో వ్యవసాయం, భార్యతో సంసారం, మీతో వ్యవహారం కొంచెం కష్టమే మేడం. ఏమైందను? సీసీటీవీ కెమెరాలో క్లూ దొరికిందా? దొరికింది నాన్నా. శృతిని కిడ్నాప్ చేయలేదు. శృతిని అక్క తీసుకెళ్ళింది. ఏమంటున్నావు నా? అక్షర్ కనబడడం లేదంటే అక్షర్ ఎలా తీసుకెళ్తుంది? అవునన్నా, మనం అక్షర అక్క కోసం గాలింపు చేస్తే అక్క మాత్రం చాలా క్యాజువల్ గా వచ్చి శృతిని స్కూల్ నుండి మాట్లాడుకుంటూ తీసుకుని వెళ్ళిపోయింది. అక్షరకి వాడి గురించి ఇంకా అర్థం కావడం లేదు. వాడే మందు వేశాడమ్మా, ఇప్పటికీ వాడి మాటలే నమ్ముతోంది. లేదు మామయ్య, మనం అనుకున్నట్టు అక్షర వాడి మాటలు విని చేయట్లేదనుకుంటా. అక్షర చాలా తెలివైన అమ్మాయి. వాడి మాట వినకపోతే స్కూల్ నుండి అక్షర శృతిని ఎందుకు తీసుకెళ్లిపోతుంది బాబు? నువ్వు చెప్తుంది కరెక్టే బావా. అక్క వాడి మాటలు విని ఏది చేయట్లేదు. కానీ వాడికి ఏదైతే కావాలో అదే చేయించుకుంటున్నాడు. అంటే అక్కకు చెప్పకుండానే అక్కతో వాడికి కావలసిన పనులు చేయించుకుంటున్నాడు. తారాస్థాయిలో ఉన్న అక్షర వాడి మాటలు విని దిగజారిపోతుంది అనుకోలేదమ్మా. అక్షర్ని సేవ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి మార్గం లేదా? వాడి మాటలు విని గనక అక్క ఈ పని చేస్తుంటే మనమేం చేయలేము నాన్న. కనీసం వాళ్ళు ఇప్పటికీ ఎక్కడున్నారో కూడా మనకి తెలియట్లేదు. ఒకవేళ అక్క గనక వాడి ప్రమేయం లేకుండా తనే ఈ పని చేస్తే అక్కే వాడి నుంచి తప్పించుకుని వస్తుంది. అలా కాకుండా వాడే అక్కతో ఈ పనులు చేయిస్తే మాత్రం మనం అక్కని కాపాడుకోవడం చాలా కష్టమవుతుంది. చివరికి అక్క వాడితో పెళ్లికి ఒప్పుకున్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్షరకి వాడేవో మాయ మాటలు చెప్పి ఈ పనులన్నీ చేయించుకుంటున్నాడు. అక్షర గనక వాడి మాటలకి లొంగిపోతే నిజంగా ఈ రెండు రోజుల్లో అక్షరని పెళ్లి చేసుకుంటాడు. అయ్యో, అక్షర ఇన్నాళ్ళు చాలా తెలివిగలదనుకున్నాను. చిన్న చిన్న తప్పులు చేసినా సరిచేసుకుంటుందనుకున్నాను. ఎంతలా వాడి మాయలో పడిపోతుందని అస్సలు ఊహించలేదు. మీరేం బాధపడకండి, ఎలాగోలా అక్కను రేపట్లోగా సేవ్ చేద్దాం. అక్క ఫోనో లేక గోపిగాడి ఫోనో ట్రేస్ చేసి ఖచ్చితంగా పట్టుకుందాం నాన్న. మీరు దిగులు పడకండి. కూతురేంటి ఇలా చేసిందని మీరిలా బాధపడితే మరి అక్షర అక్క కోసం మేం చేసిన త్యాగానికి
మేమెంతలా బాధపడాలి నాన్న? ఆ గోపి గన్న అసలు వదిలే ప్రసక్తే లేదు. రేపు ఎలాగైనా అక్కనే తీసుకొద్దాం. మీరు బాధపడకండి నాన్న. నీ చావుకి కారణమైన ఒక్కొక్కరి ప్రాణాలు నీ తీస్తాను. వాళ్ళనంత సులువుగా చంపని, ముందు అందర్నీ విడదీసి వాళ్ళు గుండెల్లో బోధని నింపి గుండె పరువుతో గురుమూర్తి చచ్చిపోయేలా చేస్తాను. ఆ ఒక్క చెల్లెళ్ళని టార్చర్ పెడతాను, నరకం అనుభవించేలా చేస్తాను. అప్పుడు చెప్తానే, అప్పుడు చెప్తాను. అలా జరగాలంటే నేను ఈ ఇంట్లో నిలదొక్కుని మంచిగా నటిస్తూ మరో విషయంలో వాళ్ళ మరణ వార్త వినాలి. అలా జరగాలంటే గురుమూర్తి పక్కన నేనుండాలి. మహాభారతంలో శకుని కౌరవుల పక్కనే ఉంటూ వాళ్ళకి సలహాలిస్తూ వాళ్ళని నాశనం చేసినట్టే, చివరిగా తను ఆనందపడినట్టు నేను కూడా ఇదే ఇంట్లో ఉంటూ వాళ్ళకి నేనే సలహాలిస్తూ నేనే సహాయం చేస్తూ నేనే చెడు చేస్తూ చివరికి ఆనందపడాలి. పడాలి. వాళ్ళు పడే కష్టాలన్నీ నేను కళ్ళారా చూడాలి. ఆ గురుమూర్తి వంశం మొత్తాన్ని నాశనం చెయ్యాలి. నా భర్తను వీల్ చైర్కి అంకితం చేసిన గురుమూర్తిని కూడా వీల్ చైర్కి అంకితం చేస్తాను. వాళ్ళ కూతురికి కూడా అదే గతి పట్టేలా చేస్తాను. కోడెలు గొర్రెల గుంపుని వేటాడినట్టు వేటాడతాను. మా అమ్మని వదిలేయండి. రియల్లీ సారీ. భయపడకు, నేను అన్నాను కదా ఏం కాదు. ఏంటి అక్షర, ఈ వీల్ చైర్ ఏంటి అని చూస్తున్నావా? నీకోసమే. నీ జీవితం అంతా ముందు ముందు ఈ వీల్ చైర్కే పరిమితం అవబోతోంది. ఏంటి, నేను బాగానే ఉన్నాను, నాకెందుకు వీల్ చైర్ అని ఆలోచిస్తున్నావా? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు, కానీ నువ్వు ఆపుతున్నావు. కళ్యాణం ఎప్పుడు ఆపకూడదు అక్ష. నన్ను పెళ్లి చేసుకో, నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. మరి అందుగా చెప్తున్నాను, నన్ను వదిలే. నిన్నేమీ నేను పట్టుకోలేదు అక్షర, దూరంగానే కదా ఉన్నా. చూడక్షర, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే రాణివాసంలో బతకొచ్చు, లేకపోతే ఈ వీల్ చైరే. నువ్వెప్పుడు తప్పు నిర్ణయాలు తీసుకోవని నాకు తెలుసు.